హలో బ్యూటిఫుల్ పీపుల్, టైం ఉదయం 4:18 అవుతుంది. నేనైతే అనకాపల్లి నూకాలమ్మ తల్లి మాల అయితే వేసేసా. 5 రోజులు ఈ మాలాధారణ చేసి దీక్షలో ఉందామని ఫిక్స్ అయిపోయా. మరి నేను ఈ మాల వేసుకోవాలంటే పసుపు బట్టలు అయితే కావాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి కంచరపాలెం మెట్టు దగ్గర ఉన్న బట్టల షోరూమ్ కి అయితే వచ్చానమాట. బట్టల షోరూమ్ కాదు, బట్టల షాప్. లైన్ గా బట్టల షాప్ ఉంటాయి ఇక్కడ. అంకుల్ గారు నాకు ఎల్లో షర్ట్ ఇచ్చారనమాట. దాని కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 250 రూపాయలు అని చెప్పారు. నాలా ఎవరు బేరవాడలేరు. 150 రూపాయలు షర్ట్, 250 రూపాయలు కొన్నాను. అక్కడ నుంచి కొబ్బరికాయలు షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట పూజకి. పొద్దున్న మాల వేయడానికి పూజ సామాన్లన్నీ కొనేసామన్నమాట. అన్ని కొనేసాక చాలా అలిసిపోయాము. కంచరపాలెం రైతు బజార్ ఆపోజిట్ లో ఉన్న ఈ సోడా హబ్ లో అయితే ఆరెంజ్ జ్యూస్ తాగాం అనమాట. తెల్లారి లేచిపోయాం 4:18కి. నీట్ గా స్నానం చేసి పసుపు బట్టలు వేసుకొని బొట్టెట్టుకుని నా బుల్లెట్ బండి ఇంటి దగ్గర స్టార్ట్ చేసి మా కింద వెయిట్ చేస్తున్నారు అనమాట. మా నాన్నగారికి వెళ్తానండి. నేను మీకు విషయం చెప్పాలి, మా నాన్న ఇప్పుడు నాకు మాలేస్తారనమాట. ఎందుకంటే మా నాన్నగారి గురుస్వామి. మా ఈ యొక్క అమ్మవారు నూకాలమ్మ తల్లి గుడి దయానంద దగ్గర ఉంది డీజిల్ క్వార్టర్స్. ఇక్కడ ట్రైన్ నుంచి చుక్కు అనుకుంటుంటే వెళ్ళిపోతుంది. చెప్పులు లేకుండా పట్టాలు క్రాస్ చేస్తుంటే రాళ్ళు గుచ్చిపోతున్నాయి అనమాట. ఎట్టకేలకు మనం దయానంద నూకాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాము. గుళ్ళో మేమే ఫస్ట్ వచ్చాం అనుకున్నాం కానీ చాలా మంది ఉన్నారు. కాలు కడుక్కుందని బోరింగ్ కొడతా బోరింగ్ ఇరిగిపోయింది నా హ్యాండ్ పవర్ కి. ఊరికి నేను జోక్ చేశాను సార్, ఆల్రెడీ ఇరిగిపోయి ఉంది బోరింగ్. ఇప్పుడు నా చేతిలో ఇరిగిపోయింది అంటే బోరింగ్ కట్టించమంటారు కొత్తగా. వెంటనే కాలు చేతులు కడుక్కొని బొరమ నీళ్ళు చల్లుకొని మాల వేయడానికి అయితే వచ్చేసాను నేను లోపలికి. మా నాన్నగారు నా చేతిలో ఉన్న మాల తీసుకుని దండం పెట్టమన్నారు. మా ఇంటి ఎలవేలు పైన నూకాలమ్మ తల్లిని తలుచుకుంటున్నాను అనమాట. అలాగే మా ఇంటి పెద్దలైన నాయనమ్మని తాతయ్యని తలుచుకున్నా. ఇంక వెంటనే మాల అయితే వేసారనమాట. ఆ మాల వేసిన తర్వాత చిన్న బొట్టు పెట్టి కాలు దండం పెట్టాను మా నాన్నగారికి. క్షమించాలి, ఇప్పటి నుంచి మా నాన్నగారు నాకు గురుస్వామి. ఎందుకంటే నాకు మాల వేశారు కాబట్టి కండువా వేసుకుని వెంటనే పోతురా స్వామికి మొక్కుంటున్నాను అనమాట. అలా మొక్కున్నాను లేదో నాకైతే 5 రూపాయలు కాయిన్ దొరికింది. తెల్లవారుజామున గుడి దగ్గర స్వాములు మాతలు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి ఎంత మంది స్వాములు మాతలు ఉన్నారు. మార్నింగ్ పట్టాలు దాటాం కదా, ఈ పట్టాలే దాటాం. సీనరీ అదిరిపోయింది కదా. ఈ పింక్ కలర్ చెట్టు మీద పిచ్చుకలు కూడా ఉంది, కనిపిస్తుందా మీకు? నాకైతే కనిపిస్తుంది. అది బయటకు వచ్చేసి తిరిగాక హారతి ఇస్తారని చెప్తే లోపలికి వచ్చాను. నేను మా అన్నయ్య స్వామి. మా అన్నయ్య వాళ్ళ కూతురికి జోక్ చెప్పాను అనమాట. ఆ జోక్ నచ్చలేదు అనుకుంటాను, 2 సార్లు కొట్టింది నాకు. మా అన్నయ్య స్వామి మంగళహారతి ఇచ్చారనమాట. మా నాన్నగారు మంగళహారతి పాడుతున్నారు. ఈ రోజు ఈ గుడిలోనే ఆల్మోస్ట్ 50 మంది మాల వేశారనమాట 5 రోజులకి. ఈ గుడి దగ్గరికి నందీశ్వరుడు వచ్చాడు. నా దగ్గర ఉన్న అట్టుపండు అయితే ఇచ్చానమాట. వెంటనే తినేశారనమాట నందీశ్వరుడు. అలా డప్పులు కొడుతుంటే నూకాల తల్లి అయితే వచ్చేసింది అనమాట మా పార్వతి పెద్దమ్మ మీద. మా నాన్నగారు ఎంత ఆపినా ఆగట్లేదు మా తల్లి. మా ఇంటి ఎలవేలు పైన నూకాలమ్మ తల్లి జాతర దగ్గర అవుతున్న సందర్భంగా మా అమ్మవారు ఆనందంతో నాట్యం చేస్తున్నారనమాట. మీరందరూ అనుకోవచ్చు మార్నింగ్ కదా మాలేశారు, మళ్ళీ కొత్తగా మాలేస్తున్నావేంటని. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు 2 చోట్ల అయితే అగ్నిగుండం వేయడం జరుగుతుంది. ఒక అగ్నిగుండం కంచరపాలెం దగ్గర ఉన్న దయానంద నూకాలమ్మ గుడి దగ్గర, 2వ అగ్నిగుండం శ్రీహరిపురం గ్యాస్ గోడౌన్ అశోక్ నగర్ దగ్గర ఉన్న నూకాలమ్మ గుడి దగ్గర వేస్తా ఉంటారనమాట. ఈ 2 అగ్నిగుండాలు అట్ ఎ టైమ్ సేమ్ టైం వేస్తారు. సో ప్రెసెంట్ మా నాన్నగారు ఇక్కడ కూడా మాల వేశారనమాట. నాకు ఆయన ఆశీర్వాదం తీసుకొని నూకాలమ్మ తల్లికి దండం పెట్టుకుని బయటకు వచ్చేసాను. ఇక్కడ మా పోతురాజ్ పెద్ద నాన్న డాన్స్ వేస్తారు చూడండి. నాకు అలద్దల్లో పవర్ ఎక్కువ ఉందని నా చేతికి ఇచ్చారు. మన నూకాలమ్మ తల్లికి డప్పులు అండ్ దూపారాధన అంటే చాలా ఇష్టం. మా తమ్ముడు కూడా మాల వేసుకున్నారనమాట ఈ రోజే 5 రోజులకి. కాకపోతే ఉదయం వేయలేదు, సాయంత్రం వేశారు. నా వీడియోస్ లో మా తమ్ముడు చాలా రేర్ గా కనిపిస్తా ఉంటాడు అనమాట. ఫైనల్ గా పండగ పూట సందర్భంగా మా తమ్ముడైతే ఈ వీడియోలో కనిపిస్తున్నాడు అనమాట. ఇలా మా తమ్ముడు స్వామి మాలాధారణ అయిపోగానే మా బామ్మర్ది స్వామి విశాల్ కూడా వేసుకున్నాడు అనమాట. మా విశాల్ బామ్మర్ది స్వామి వేసుకున్నాక మా మహేంద్ర స్వామి కూడా వేసుకున్నారు అనమాట. ఈయన కూడా నా బామ్మర్ది. ఈ పాప వరుసకి కూతురు అవుతుంది నాకు. ఇక్కడ మీకు కత్తి కనిపిస్తుంది కదా, అదే పోతురా స్వామి వారి కత్తి అనమాట. నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తే ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి పిల్లలు అయితే ఉన్నారు. అబ్బాబాలే ముద్ద చేస్తున్నారు వీళ్ళు. 20 రూపాయల నోట్ల దండ అమ్మవారికి వేయడానికి తీసుకెళ్తారనమాట. మాకు చాలా అదృష్టం, మేమైతే గర్భగుడిలోకి వెళ్ళాము అనుకున్నాము. అమ్మవారిని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అమ్మవారి ముఖం దేదివ్యమానంగా వెలిగిపోతుంది. అమ్మవారి చల్లని చూపులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈమె పేరు పూర్ణిమ. ఈమాతే మాకు దగ్గర నుండి అమ్మవారిని చూసే భాగ్యం కలిగించారు. చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని. అమ్మవారి దర్శనం అనంతరం నేను బయటకు వచ్చి హారతి తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పూజ చేస్తున్న ఈ గురుస్వామికి అయితే కాలు దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుని నాకు బొట్టు పెట్టారు. వెంటనే ఫ్రీగా పంచుతున్న ప్రసాదాన్ని నోట్లో వేసా. ఇంత ఎండలోని స్వాములు మాతలు చెప్పులు లేకుండా అమ్మవారు మొక్కు తీర్చుకుంటున్నారు. దేవాలయం దర్శన అనంతరం నేను మా అక్క మాత వాళ్ళ ఇంటికి భిక్షకు వచ్చాను. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మా అక్క ఆ పసుపు నీళ్ళతో నా కాలు కలుగుతుంది అనమాట. ముందుగా ఆ పసుపు నీళ్ళతో బాగా నా కాలు కడిగి ఇప్పుడు పసుపు ముద్ద తీసుకున్న 2 కాలుకి పసుపు రాసి, 2 కాలుకి పసుపు రాసిన తర్వాత పువ్వులైతే నా చేతిలో పెడుతుంది. ఇప్పుడు మా అక్కకి నేను ఆశీర్వాదం ఇచ్చా. వెంటనే నాకు పవర్ఫుల్ అయిన బొట్టెట్టింది అనమాట. ఆకలేస్తుంది ఏం వండిందో ఏంటో. మా అక్క మాత ఈ రోజు
భిక్ష కోసం చాలా వంటకాలు అయితే వండి పెట్టింది. ఆ కుక్కర్ మూత మాత్రం ఓపెన్ చేయొద్దని చెప్పింది. మరి ఎందుకు ఓపెన్ చేయొద్దనో తెలియదు. భోజనం చేసినప్పుడు ఎలాగో ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు చూద్దాం. ప్రెసెంట్ మా అక్కయితే దీపారాధన చేస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లోని. దీపారాధన అనంతరం మా అక్కయితే ఇల్లు మొత్తానికి మొత్తం ధూపం వేస్తుంది అనమాట. ఇలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోతుందని చెప్తా ఉంటారు పెద్దలు. చిన్నప్పుడు నేను మా అక్క చూసేవాళ్ళం అనమాట మా అమ్మ నాన్న ఇలా ధూపం దీపారాధన చేసేటప్పుడు. నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్న మాకు చాలా నేర్పించారు. అండ్ ఈ ధూపం ఇంట్లో వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మా తమ్ముడు స్వామి మొక్కుకున్న కొబ్బరికాయ అయితే కొట్టేశాడు అనమాట. ఇలా కొబ్బరికాయ కొట్టినాక దేవుడి దగ్గర పెట్టేసి హారతి అయితే ఇస్తుంది మా అక్క. తల్లికి నైవేద్యం కూడా పెట్టేసింది. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత దాని మీద కొద్దిగా నీళ్లు చల్లి అమ్మవారికి హారతి చూపించి మేమైతే హారతి తీసుకున్నాం. భోజనం 10 నిమిషాల తర్వాత చేద్దాం అని చెప్పేసి నా మేనకోళ్ళతో ఆడుతుంటే మా మేనకోళ్ళ ఏడుస్తుంది. ఈ రోజు మా అక్క వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చారనమాట. వాళ్ళు ఎవరో చూపిస్తాను చూడండి. వీటిని ఏమంటారు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. నాకైతే చేతికి భోజనం పెట్టేశారు. వెంటనే దన్నం పెట్టుకుని తినేశాను నేను. భోజనం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వెంటనే మా అక్కకి అన్నదాత సుఖీబావా అని చెప్పాను. మా అక్క మాత వాళ్ళ ఇంట్లో భిక్ష ముగించుకొని నా మేనకోళ్ళకి బాయ్ చెప్తున్నాను అనమాట. ఒకసారి మావయ్య అని పిలమంటున్నాను పిల్లంట. మీరందరూ కూడా మా అక్క మాతకి అండ్ మా మేనకోళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాలేసుకొని 3వ రోజు ఇది శ్రీహరిపురం గ్యాస్ గోడౌన్ దగ్గర వెలిసి ఉన్న నూకాల తల్లి గుడికి అయితే వచ్చాను అనమాట. నూకాలమ్మ తల్లి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో చూడండి బియ్యం తోటి. నేను రావడం కొద్దిగా లేట్ అయింది అనమాట. ఎంత భాగ్యమో చూడండి, అమ్మవారికి ప్రసాదం వడ్డిస్తున్నప్పుడే వచ్చాను. ఇక్కడ ఉన్న స్వాములు మాతలు ఎంతో ఆనందంగా అమ్మవారి భజనలు చేస్తూ ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చేంజ్ చేశారు. చిన్నప్పుడు నేను కూడా అమ్మవారి భజనలు పాడేవాడిని అనమాట. ఇప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. నేను వాళ్ళతో పాటు డాన్స్ చేస్తే ఏదైనా అవుతుందేమో అని చాలా టెన్షన్ పడి డాన్స్ వేసాను. లాస్ట్ కి నాకు వచ్చిన 2 స్టెప్లు మా పోతిరాజు పెద్దనాన్న స్వామితో అయితే వేసేసాను అనమాట. ఇలా అమ్మవారి భజనలు కంప్లీట్ అయ్యాక మా అమ్మాయి అండ్ మా ముగ్గురు వదులు కలిసి అమ్మవారికి హారతి ఇచ్చారు అనమాట. ఇలా అమ్మవారికి దగ్గర నుండి హారతి తీస్తున్న వీడియో తీస్తుంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు. అమ్మవారి జ్యోతి దేదివ్యమానంగా వెలుగుతుంది. ఇక్కడ మన బుజ్జి సబ్స్క్రైబర్స్ తో సెల్ఫీ దిగేసా. ఇంతమంది స్వాములకి మాతలకి అన్నప్రసాదం పెట్టింది మరెవరో కారు, మా పోతిరాజు పెద్దనాన్న అండ్ ఆయన పనిచేసే కంపెనీ. కంపెనీ పేరు మర్చిపోయాను, కానీ ఇంతమంది స్వాములకి మాతలకి అన్నప్రసాదం పెట్టిన ఆ కంపెనీ అండ్ మా పోతిరాజు పెద్దనాన్నకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కళ్ళకు కనపడే దేవి నిజం కాదు, ఆ కొండలో ఉన్నది మజ్జిగ. మొత్తం 8 రకాల ఐటమ్స్ తో అయితే నాకు భోజనం పెట్టేశారనమాట నా ఆకులోని. బిర్యానీ తిని చాలా రోజులు అయిందని చెప్పేసి బిర్యానీ ఎక్కువ వేసుకున్నాను, కడుపు నిండిపోయింది. ఈ మాతకి కూర ఒకసారి ఏమంటే 10 సార్లు వేసేస్తుంది కూర కంటిన్యూస్ గా. ఏదైతే ఏమైంది మన చేతిలో ప్రసాదం అయితే వచ్చేసింది తినేసా ఫుల్ గా. అదే రోజు సాయంత్రం కంచరపాలెం మెట్టు శివాలయం దగ్గర చాలా మంది స్వాములు మాతలు శూలాధారణం అయితే చేసుకున్నారు అనమాట. వీడియోని అయితే బ్లర్ చేయట్లేదు, ఎందుకంటే మీరందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు బుగ్గకి శూలాలు ఎందుకు వేసుకుంటారు ఇప్పుడు నేను చెప్తాను. భక్తులు తాము చేసిన తప్పులు ఏమైనా ఉంటే లేదా అమ్మవారికి మొక్కుకొని ఇలా మొక్కుబడులు అయితే తీర్చుకుంటారు అనమాట. ఇలా మాత శూలం వేసుకున్న తర్వాత మా నాన్నగారికి కాలు మొక్కుకొని సైడ్కి వచ్చేసింది. 10 సెంటీమీటర్ల శూలం నుంచి 60 అడుగుల శూలాల వరకు ఉన్నాయి అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది గంప శూలాలు అంటారనమాట. ఇది ఛాతీకి శూలాలు గుచ్చుకుంటారు. ఇంత పెద్ద లోహపు అమ్మవారి సెట్ ని భుజానికి తగిలించుకొని శూలాలు వేసుకుంటారనమాట. ఈ బుజ్జి స్వామికి అడుగుతున్న శూలం వేసుకున్నావు కదా నొప్పి వస్తుంది అంటే నొప్పి రావట్లేదంట. ఈ స్వామి పట్టుకున్న శూలం సైజ్ వచ్చేసి 20 అడుగులు అనమాట. ఇప్పుడు ఆయన వేసుకుంటారు. ఈ రోజు అయితే చాలా మంది శూలాలు వేసుకున్నారనమాట స్వాములు భక్తులు అందరూ కలిసి. ఈ స్వామి నాకు కొడుకు అవుతారనమాట. మా అన్నయ్య వాళ్ళ కొడుకి ఈయన 10th ఎగ్జామ్స్ రాశాడు అనమాట. ఎగ్జామ్స్ అన్ని క్లియర్ అయిపోవాలని చెప్పేసి బుగ్గ శూలం అయితే వేసుకున్నాడు అనమాట మా అన్నయ్య కొడుకు స్వామి. ఈ శూలం ఒక సైజ్ వచ్చేసి మొత్తం 15 అడుగులు. మీ అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు, ఇలా శూలాలు వేసుకుంటున్నారు కదా నొప్పి రాదా ఏంటని. ఆ అమ్మవారి తోడు నీడ ఉండగా ఎవరికి ఏమీ కాదనమాట. ఇక్కడ పతేలు అంటారనమాట అమ్మవారిని తీసుకొస్తారు. ఇక్కడ మా అక్క అయితే ఎత్తుకుంది అనమాట అమ్మవారిని. గత 25 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మవారికి అయితే మొక్కుకుంటున్నాను నేను. అమ్మవారు ఎంత శక్తివంతమైనదంటే కోరిన కోరికలు యథావిధంగా తీరుస్తుంది అనమాట. మనల్ని కనీ పెంచిన మన తల్లితోటి ఎంత క్లోజ్ గా అన్ని విషయాలు చెప్పుకుంటామో అలాగే ఈ యొక్క నూకాలమ్మ తల్లితో నేనైతే అన్ని షేర్ చేసుకుంటా. కింద టేర్ ఒక కోరిక కోరుకున్నాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది నేనే అంటే ఎవరు నమ్మట్లేదు, ఎవరు పోల్చుకోలేకపోతున్నారు నన్ను. సరేలే అని చెప్పేసి వాళ్ళు కూడా వీడియో తీస్తా. ఇక్కడ డప్పులు ఎలా కొట్టారు మీరే వినండి. ఇలా డప్పులు సమూహంలోని 60 అడుగుల శూలాన్ని అయితే 3 వేసుకున్నారు ఒకే శూలాన్ని.
ఇలా స్వాములు మాతలు అందరూ సోలాలు వేసుకున్నాక మా నాన్నస్వామి కొబ్బరికాయ తీసుకుని హారతిస్తున్నారు అన్నమాట. ఇలా హారతి తీసి దిగదుడుపు తీస్తారు మా నాన్నగారు. ఇందులో అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆ నిమ్మకాయ తోటి దిష్టి తీయడం. ఆ నిమ్మకాయని అందరికి చూపించి దిష్టి తీసి కిందనైతే వేస్తారనమాట. ఇలా నేల మీద పడిన నిమ్మకాయని తలకాయ తోటి పగలగొడతారనమాట. ఆ నిమ్మకాయని అలా పగలగొట్టిన నిమ్మకాయల్ని అటు ఇటు విసిరేస్తారు. సో ఇక్కడ నుంచి అయితే జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట అమ్మవారి టెంపుల్ కి. ఇలా ఈ డప్పుల సమూహంలోనే అందరూ కూడా చిందులు వేస్తూ అమ్మవారి గుడికి అయితే బయలుదేరారు అనమాట. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అనమాట 70 అడుగుల సోలం అయితే ముగ్గురు వేసుకున్నారు, సారీ 60 అడుగులు. వీళ్ళందరితో కలిసి నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట, అండ్ సెల్ఫీ కూడా తీసుకున్నాను నేను. ఎంతో వైభవంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదకరంగా జరిగే ఈ అమ్మవారి పండుగ నా మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటది. ఫైనల్ గా అగ్నిగొండం తొక్కే రోజు వచ్చేసింది అనమాట. ఈ అగ్నిగొండ విశిష్టత ఏంటంటే మన జీవితంలో చేసే చిన్న చిన్న తప్పులు, అవి తెలిసి చేయొచ్చు తెలియకుండా కూడా చేయొచ్చు, అలాంటి పాపాలన్నీ కూడా ఈ అగ్నిపుల మీద నడిచి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నడుస్తారు అనమాట భక్తులందరూ కూడా. ప్రజెంట్ మా నాన్నగారు అయితే ఆ చెక్కలు పోగేసిన చెక్కల్లోనే అగ్నిదేవుని మొక్కుకుంటూ అగ్నిపునైతేనే రాజేశారు. అలా ఆరతి కర్పూరానికి మంట రాజేసిన తర్వాత మంటలు బగబగామంటూ రేజ్ అయ్యాయి అనమాట. స్వాములు మాతలు అందరూ కలిసి ఒక అగ్నిగుండం మీద అయితే నడుస్తారు అనమాట రాత్రికి. కంచరపాలెంలోని అగ్నిగుండం ఉంది, అండ్ శ్రీహరిపురంలో కూడా అగ్నిగుండం, రెండు చోట్ల అయితే అగ్నిగుండం తొక్కాము. ఫైనల్ గా మన అగ్నిగుండం అయితే రెడీ అయిపోయింది, చెక్కలు కూడా బాగా కాలుతున్నాయి. ఫైనల్ గా నేను నడిచిన అగ్నిగుండం అయితే చూపిస్తాను చూడండి. ఓం నమో మాత్రే నమః.